అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని కృష్ణా జిల్లా అమరావతి జేఏసీ కో కన్వీనర్ ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు డిమాండ్ చేశారు. ఏపీ పరిపాలన వికేంద్రీకరణ చట్టం రద్దు, సిఆర్డీఏ రద్దు బిల్లును రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన నేపథ్యంలో దీనిపై ఆయన స్పందించారు. 706 రోజుల అమరావతి రైతుల ఉద్యమానికి మద్దతుగా ధర్నా నిర్వహించి సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు పత్రికా ప్రతినిధులతో మాట్లాడుతూ, మూడు రాజధానుల బిల్లు వెనక్కి తీసుకోవడం వెనుక ఏ మర్మం ఉందో రాష్ట ప్రభుత్వం బహిరంగ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఒక పక్క ఇంతకు ముందు ప్రవేశపెట్టిన బిల్లులను వెనక్కు తీసుకుంటామని చెబుతూ, రాష్ట విస్తృత విశాల ప్రయోజనాలను కాపాడేందుకు ఈ నిర్ణయం, మూడు రాజధానుల బిల్లులను మెరుగుపరుస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించడాన్ని తీవ్రంగా ఖండించారు. దీనిపై రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, మూడు రాజధానుల చట్టం ఉపసంహరణకు ఇది ఇంటర్వెల్ మాత్రమేనని, శుభం కార్డుకు మరింత సమయం ఉందని, సాంకేతిక సమస్యలు సరిదిద్దేందుకే హైకోర్టులో అఫిడవిట్ వేశామని, నేను ఇప్పటికీ మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నానని, అమరావతి రైతుల మహాపాదయాత్ర ఫేడ్ ఆర్టిస్టుల పాదయాత్ర అని ప్రకటన చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. అమరావతి రైతుల ఉద్యమం 706 రోజున, అలాగే అమరావతి రైతుల పాదయాత్ర 22 రోజునైనా సరే కళ్ళు తెరిచి ఇవాళ అసెంబ్లీలో పరిపాలన వికేంద్రీకరణ బిల్లు అంతకుముందు ఏదైతే చెట్టాలో అది రద్దు చేస్తూ ఒక బిల్లును, అట్లాగే సిఆర్డీఏ రద్దు చేసి విఎంఆర్డీఏ ఏదైతే పెట్టాలో అది రద్దు చేసే బిల్లును అమరావతి పరిరక్షణ సమితి తరఫున స్వాగతం చెబుతూ మేము ఇవాళ ఒకటే మనవి చేస్తున్నాం. మీరు ఇవాళ మన ఫైనాన్స్ మినిస్టర్ గారు బిల్లు పెట్టారు, ముఖ్యమంత్రి గారు చెప్పారు దాని గురించి. ఇవాళ పంచాయతీరాజ్ మినిస్టర్ పెద్దిరెడ్డి గారు మళ్ళీ మూడు రాజధానులు కొనసాగితే దీనికి ఇంటర్వెల్ మాత్రమే, దానికి కొనసాగిస్తానని ఆయన అంటున్నాడు. అంటే ఏంటి, రాష్ట్ర ప్రభుత్వం అమరావతి రైతులు ఆంధ్రప్రదేశ్ ప్రజలతో ఈ నాటకాన్ని ఇప్పటికైనా తెరదించాలా? అసలు గుండె చప్పుడు వినండి. ఇప్పుడు కృష్ణా గుంటూరు ప్రకాశం జిల్లాలు దాటి ఇవాళ నెల్లూరు వెళ్తే విపరీతమైన స్పందన ఉంది. ఆంధ్రప్రదేశ్ గుండె చప్పుడు అమరావతి రాజధాని. మీరు ఎన్ని చేసినా అంతిమ వినియం మాదే, మా రైతులదాని ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటికైనా కానీ ఈ గుండె చప్పుడిని గమనించి మీరు బిల్లు పెట్టడాన్ని, మేము ఈ రద్దు బిల్లులు పెట్టడాన్ని స్వాగతం పలుకుతూ దీనికి తెరదించాలా? ఈ ఇది ఏదైతే ఉందో అనుమానాలకు తెరదించి అమరావతి ఏకైక రాజధాని అని గత ప్రభుత్వం చేసిన చట్టాన్ని కొనసాగించాలి. అట్లాగే రైతులకు ఇవ్వాల్సినటువంటి కౌలు ఇవ్వాలి. అట్లాగే కౌలు రైతులకు కానీ ఎస్ఎండ్ రైతులకు కానీ